మాస్టర్ తో మాట మంది కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం. హర్ష సాయి యూట్యూబర్ అండి. ఆవిడ ఒక మెగా అని సినిమా తీశారు, దాంతో ఆ ప్రొడ్యూసర్ ఒక అమ్మాయి ఉందండి. ఇప్పుడు ఆ అమ్మాయికి ఈయనకి ఇప్పుడు అత్యాచారం చేశాడని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందండి. దీన్ని అసలు ఎలా చూద్దాం అంటారు మేడం? మరి వాళ్ళిద్దరి మధ్యలో ఒక ప్రయాణం అయితే నడిచింది. అది వ్యక్తిగత ప్రయాణమా లేకపోతే సినిమా ప్రయాణమా లేకపోతే ఆర్థిక ప్రయాణమా అనేది మనం చెప్పలేము, కానీ ప్రయాణం నడిచింది. ఈ ప్రయాణం నడిచిన పరిస్థితుల్లో సహజం ఇద్దరు మనుషులు ఇవాళ ఆ మనిషిలో ఆ మనిషిలే కొట్టుకుని వచ్చే రోజులు వచ్చేసినాయి ఇప్పుడు మానసిక రోగాల మూలాన. అలాంటిది పక్క వాళ్ళతో కొట్టుకోవడం ఎంతసేపు, విభేదాలు రావడం ఎంతసేపు, మనం ఏమి ఆశ్చర్యపోవక్కర్లా. ఇక్కడ ఇప్పుడు ఆ అమ్మాయి పెట్టినవన్నీ ఎంతో కొంత వాస్తవాలు లేకుండా ఆధారాలు లేకుండా అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్దు. పోలీసులు కూడా వెళ్ళగానే మనం సరే అమ్మాయి వచ్చింది రాసేసుకుంటున్నారు కేసు, ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళు ఏం చెప్పినది నడుస్తుంది అని చాలా మంది పడి ఏడుస్తున్నారు. కానీ ఒకటే అర్థం చేసుకోండి, పోలీసులు ఏమి అంత చెవుల్లో క్యాబేజీలు పెట్టుకుని కూర్చోరు. మనం వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ఒకళ్ళ మీద ఎలిగేషన్ చేస్తున్నాను అంటే ఒక కంప్లైంట్ రాసి ఇవ్వమ్మా ఫస్ట్ అంటారు వాళ్ళ ఫార్మాట్ లో. కంప్లైంట్ రాసి ఇచ్చిన తర్వాత చూస్తారు ఆ కంప్లైంట్ ని, మరి మీరు చెప్తున్న ఎలిగేషన్లకు ఆధారాలు ఏంటి అని అడుగుతారు వాళ్ళు. ఆధారాలు తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకొని అప్పుడు ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు పిలుస్తారు. పిలిచి కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత వీళ్ళని అడగాల్సిన ప్రశ్నలు వీళ్ళని, వాళ్ళని అడగాల్సిన ప్రశ్నలు వాళ్ళని లాజికల్ గా అడుగుతారు. అడిగిన తర్వాత ఒక కంక్లూజన్ కి వచ్చి ఆ డిపార్ట్మెంట్ వచ్చేసి అంటే ఈ ఈ కంప్లైంట్ చేసిన ఆయన లేకపోతే ఎవరి మీద అయితే కంప్లైంట్ చేశారో ఎలిగేషన్స్ ఉన్నాయని పోలీసు ఆయన ముగ్గురు కలిసి కూర్చుని మాట్లాడుకుంటారు. ఈ ముగ్గురు మాట్లాడుకున్న తర్వాత దీనికి ఒక సరేనండి నాది పొరపాటు అయిపోయింది, నేను ఆయన చెప్పిన దానిలో ఎంతో కొంత వాస్తవం ఉంది, కానీ నేను ఈ పరిస్థితుల వల్ల ఈ పొరపాట్లు చేయాల్సి వచ్చింది అని కనుక మాట్లాడారనుకోండి, వాళ్ళకి ఇంత టైం అని ఇస్తారు, ఈ టైం లోపల ఇవి సెటిల్ చేసుకోండి అని అంటారు. ఎమ్మటే ఎఫ్ఐఆర్ చేసేయరండి. ఓకే, అక్కడ ఒక అండర్స్టాండింగ్ కుదరకపోతే ఇద్దరు ఎవరు మాట్లాడింది వాళ్ళే అని అన్నట్లున్నప్పుడు అప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మళ్ళీ కొంత టైం ఇస్తారు, ఆ తర్వాత ఇంక ఛార్జ్ షీట్ వేసేస్తారు, వేసేసి కోర్టుకు పంపించేస్తారు, మీ చావు మీరు చావండి అని చెప్పి కోర్టులో తేల్చుకోండి అని. ఇవి పోలీసులు చేసే పని ఏంటి అంటే ఇలా ఒక కంప్లైంట్ చేయడానికి ఒక అమ్మాయి వచ్చినా అబ్బాయి వచ్చినా ఎవరు వచ్చినా సరే కూర్చోబెట్టి మాట్లాడతారు కదా. ఈ మాట్లాడినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేది అర్థం అవుతుంది, అంత అర్థం కాకుండా ఏమి ఉండదు. మానిపులేట్ చేసి కేసులు పెట్టించేవి కూడా ఉంటాయి, ఆధారాలు లేకుండా కూడా కేసులు పెట్టేవి కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు మన జత్వాని కేసులో చూసాం కదా, అవి హై ప్రొఫైల్ కేసులు ఒకటిను హైలీ పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ కేసులు కొన్ని ఉంటాయి. అలా అందరూ సామాన్యులు అయితే చేయలేరు కదండి. ఒక అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫలానా అతను నన్ను అత్యాచారం చేశాడండి అదండి ఇదండి అని చెప్తే అమ్మ ఆధారాలు ఏంటి అసలు మీ ఇద్దరికి ఉన్న రిలేషన్షిప్ ఏంటి అని అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి, మరి సమాధానం చెప్పకుండా బెల్లం కొట్టిన రాయలా కూర్చుంటే కొన్ని అడవదు, ఎందుకు వచ్చావమ్మా సరే నడువు నడువు అని చెప్తారు. ఇలా ఉంటాయి. అసలు ఒకసారి అయితే ఒక భర్త ఒక భార్య మీద నా భార్యని ఎవరో ఒక అతను వచ్చి అటాక్ చేశాడు అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు. కేసు పెడితే పూర్వపరాలు తీస్తే ఆ ఎవరైతే దాడి చేశాడన్న వ్యక్తి ఉన్నాడో అతనికి ఇన్నో వాళ్ళ భార్యకి ఒక ఇంటిమేట్ రిలేషన్షిప్ ఉంది. అది పోలీస్ స్టేషన్కి వచ్చాక కానీ అర్థం కాదు అతనికి, అతనికి అదేదో ముందే తెలిస్తే పోలీస్ స్టేషన్కి వచ్చి ఉండేవాడు కాదు. పోలీసుల దగ్గరకంటూ వచ్చిన తర్వాత ఏమీ విచారించకుండా ఏమీ జరగవండి. ఇందాక నేను చెప్పినప్పుడు చెప్పినట్లు హైలీ హై ప్రొఫైల్ కేసులు, పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ కేసులు, ఫైనాన్షియల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ కేసులు కొన్ని ఉంటాయి, కానీ అవి ఒక 5% 10% మాత్రమే ఉంటాయి. మిగతా వాటిలో ఎంతో కొంత ఆధారం అయితే ఉంటుంది. ఏ ఆధారం లేకోకుండా పోలీసులు ఏమి మన ఆ అమ్మాయి వచ్చి ఏడ్ చేసింది కళ్ళనీళ్లు చూసి కరిగిపోయి కేసు పెట్టేశారంటానికి లేదు. హర్షసాయి అనే వ్యక్తి ఆ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ లో ఏవో అతను కొన్ని కొన్నిటి విషయంలో వాళ్ళిద్దరికి ఏకాభిప్రాయం కుదరలేదు. ఏకాభిప్రాయం కుదరలేదు కాబట్టి తగాదా పడ్డారు. తగాదా పడ్డారు కాబట్టి ఆ తగాదాని సరియైన పద్ధతిలో పరిష్కరించుకోలేకపోయారు కాబట్టి పోలీస్ స్టేషన్కి వచ్చారు.
ఆమె వచ్చింది. ఇప్పుడు అతను కూడా రావాల్సిందే, ఎక్కడున్నా వచ్చి మరి పోలీసులు అడిగేదానికి సమాధానం చెప్పాల్సిందే. చెప్పాడా వెళ్ళండి గుడ్డు, లేదంటే లావణ్య కేసు వెళ్ళినట్టు కోర్టుకు వెళ్తుంది, కోర్టు చూసుకుంటది పాపం పుణ్యం అంతా. అందుకని మనకి సామెతలు ఊరికినే బుట్ల లోగుట్టు పెరుమాళ్ళ కెరుక అని చెప్పి ఒక సామెత ఉంది. అట్లనే వాళ్ళిద్దరికి బాగా తెలుసు, మన అందరికి అర్థం కాకపోయినా వాళ్ళిద్దరు తెలుసు, వాళ్ళిద్దరికి తెలుసు ఖచ్చితంగా. ఎందుకంటే అసలు మామూలుగానే హర్షసాయి సరైనోడు కాదు, వాడు అసలే కోతి. ఆ పైన కళ్ళు దాగింది అన్నట్లు చేశాడు వాడు, వాడు అసలు పెద్ద కోతి. పోయినసారి కూడా అతని మీద ఒక అభియోగం వచ్చింది, బెట్టింగ్ యాప్లకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు అని. అలాగే అంతకు ముందు చాలా మందికి సహాయాలు చేస్తున్నారు, వీడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది వచ్చింది. మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దానికి వాడు వాడిని సరిగా గట్టిగా ఎవరు అడిగిన వాళ్ళు ఎవరండి? అంటే అతను ఏమంటాడంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ మిత్రుడు అతను వ్యతిరేకంగా చెప్పారు నాకు, మీకు ఒక ఎవరికి సాయం చేసి 100,000 రూపాయలు ఇచ్చారనుకోండి, ఆ వీడియో పెడితే అతను 10 లక్షలు వస్తుందండి. వీడియోకి 10 లక్షలు వస్తుందా అండి? చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే ఇతను ఏది ఏమైనానండి, ప్రతిదానికి ఐటీ రిటర్న్స్ ఉంటాయి కదా. ఆ రోజు ఏదైతే మేమందరం డిమాండ్ చేసాం, అతను ఈ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం తప్పు, ఒక సామాజిక బాధ్యతగా ఫీల్ అయ్యి చాలా సామాజిక కార్యక్రమాలు చేసేవాడు, ఈ విషయంలో ఎందుకు సామాజిక బాధ్యత ఫీల్ కాలేదు? అంటే వాడు అనుకుంటేనే, హర్షసాయి అనే వ్యక్తి అనుకుంటేనే సామాజిక బాధ్యత. అతను నమ్మిందే వేదం, అతనికి ఒక వాల్యూ సిస్టమ్ ఉంది, ఆ వాల్యూ సిస్టంలోనే అతను ఉంటాడు. ఈ వాల్యూ సిస్టము చట్టంకి వ్యతిరేకంగా ఉందా, కరెక్ట్ దానికి సెట్ అవుతుందా, చట్టం దీనిలో ఇముడుతుందా లేదా అనేది హర్షసాయికి అవసరం లేదు. హర్షసాయి పూర్తిగా అతను ఒక నార్సిస్టిక్ పర్సనాలిటీ, ఒక గ్రాండ్యూర్ పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీ డిఫెక్ట్ వల్లే ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు ఇవి ఇన్ని పనులు చేయడం వెనక్ కావచ్చు, చేసేటప్పుడు తనని తాను సమర్థించుకునే విషయం కావచ్చు, చాలా లాజికల్ గా మాట్లాడుతున్నాను అనుకుంటాడు. ఆ రోజు అతన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు నువ్వు ఇలాంటి ఇంటర్వ్యూ ఇలా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం తప్పు కదా అని అంటే, ఆ అడ్వర్టైజ్మెంట్ నేను ఇచ్చాను కాబట్టి తక్కువ మంది చూశారు, నేను చాలా తెలివిగా చెప్పాను కాబట్టి, నేను చాలా ఫేమ్ ఉన్నవాడిని కాబట్టి నాకు అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, అలా కాకుండా నేను కానీ ఆ అడ్వర్టైజ్మెంట్ చేయకపోయి ఉన్నట్లయితే గనక వాళ్ళు గనక చిన్న చిన్న చోటా మోటా గాళ్ళకి అడ్వర్టైజ్మెంట్కి పెట్టుకుని ఉన్నట్లయితే, నాకు సపోజ్ ఒక 10 లక్షలు ఇచ్చారనుకోండి, వేరే వాళ్ళకైతే 100,000కే చేస్తారు కదా, ఆ 100,000కి వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు 10 మందికి ఇస్తారు, 10 మంది చాలా మందికి చెప్తారు కదా, అప్పుడు ఇంకా ఎక్కువ నష్టం జరుగుండేది, నేను చేయటం వల్ల తక్కువ నష్టం అని మనం ఒప్పించాలని చూశాడు. అదొక స్ట్రాటజీ. బోడి తలకి బోడి గుండుకి బట్ట తలకి మోకాలి కిన్ను బోడి గుండుకి మూడేసినట్టు చెప్పాడు వాడు. అంటే అంత తెలివైన వాడు కాబట్టి ఆ అమ్మాయిని ప్రేమ పేరుతోటి ఆ అమ్మాయితో స్నేహం చేసి, స్నేహం పేరుతోటి ఆ అమ్మాయి దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పి ఆ అమ్మాయి చేత సినిమాకి పెట్టుబడి పెట్టించాడు. పెట్టించి ఆ తర్వాత ఈ అమ్మాయి ఏమనుకుంది, వీడు నా స్నేహితుడు, ఇతనితో నాకు ఒక ట్రావెల్ నడుస్తుంది, ఒక ప్రయాణం ఉంది, ఈ ప్రయాణంలో నేను డబ్బులు పెడితే తప్పేంటి అనుకుని పెట్టింది. మరి ఆ అమ్మాయికి ఆ స్నేహము ప్రేమ అన్నా దక్కాలి, ఈ డబ్బులన్నా దక్కాలి. ఇప్పుడు స్నేహము ప్రేమ ఉన్నాయి కాబట్టి డబ్బులు పెట్టింది, లేకపోతే డబ్బులు ఎందుకు పెట్టుద్ది? ఇప్పుడు డబ్బులు పెట్టింది కాబట్టి ఆ అమ్మాయికి ఆ హక్కు ఉంది, ఆ డబ్బులు వెనక్కి అడిగే హక్కు ఉంది. ఓకే, అంటే అంతవరకు పర్లేదు, కానీ అత్యాచారం మత్తు మంది ఇచ్చాడు, అత్యాచారం చేశాడు. ఇప్పుడు ఆ అమ్మ చెప్పేది ఏంటంటే, మనం పైపైనే చూస్తున్నాం సూపర్ఫిషియల్ గా, నేను అతను డబ్బులు అడిగాను, నాకు ఇవ్వాల్సిన డబ్బులు నాకు ఇచ్చేసే సినిమా తాలూకు డబ్బులు అని అన్నాను. అంటే అతను డబ్బులు ఇవ్వటం సంగతి పక్కన పెట్టి, నీ న్యూడ్ ఫోటోలు ఉన్నాయి నా దగ్గర, అవి నేను అందరికీ చూపిస్తాను అని నన్ను భయపెడుతున్నాడు అంది. అప్పుడు పోలీస్ స్టేషన్కి రాక ఎక్కడికి వెళ్ళాలి, దేవుడు గుళ్ళోకి వెళ్ళి భజన చేయాలా? అమ్మాయికి ఉన్న ఆప్షన్ ఏంటి చెప్పండి? అప్పుడు పోలీస్ స్టేషన్ ఒకటే ఉంది, ఇది పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అసలు ఆ వీడియోలు ఉన్నాయా లేదా అనేది మొదటి పాయింట్, ఆ వీడియోలు ఉన్నాయి అని బెదిరించాడా లేదా అని రెండో పాయింట్. ఇప్పుడు అవి బెదిరించినట్టుగా ఈ అమ్మాయి ఏమైనా ఆధారం చెప్పింది చూపించింది అనుకోండి, వాడు తప్పు చేసినట్టేగా, తప్పు చేసినట్టే. ఇప్పుడు ఇద్దరు సన్నిహితంగా ఉండేదాని గురించి మీరు నేను జడ్జిమెంట్ ఇవ్వం, మనకు సంబంధించిన విషయం కాదు. కానీ ఆ సన్నిహితంగా ఉన్న ఫోటోలు తీసి ఆ అమ్మాయి అతన్ని బెదిరించిన, అతను ఆ అమ్మాయిని బెదిరించినా అది నేరం. ఇంకోటి ఏంటంటే కృష్ణకుమార్ గారు,
అతను హర్ష ఒక వీడియో ఒక ఆడియో రిలీజ్ చేశాడండి, ఈ అమ్మాయి నన్ను ప్రేమించు, నాతో తిరుగు, నాతో రా అని వీడియో ఒక ఆడియో వచ్చిందండి బయటికి. ఇతను నవ్వుతో ఊరుకున్నాడు కానీ ఇంకేం మాట్లాడలేదు. మౌనం అంగీకారం కదా మరి. అలా అంటారా? మరి ఏమంటారు? అలా కాదు, అది నువ్వు ఎందుకు నాతో రావు, నాతో ఎక్కువ నవ్వట్లేదు ఏంటి, నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసావు? అవును, అసలు నీకు నాకు మధ్యలో అలాంటి రిలేషన్షిప్ ఎక్కడుంది, నేను నిన్ను ఆ భావంతో చూడట్లేదు అని చెప్పాలి. ఎందుకు చెప్పలేదు అప్పుడు? సినిమాకి డబ్బులు పెట్టదేమోనని చెప్పలేదు. వీడి నాటకం వీడి దగ్గర ఉంది, ఆవిడ నాటకం ఆవిడ దగ్గర ఉంది, ఇద్దరు తక్కువలేం కాదు. కాకపోతే ఆమెతో ఆమె ఉద్దేశం ప్రకారం ప్రేమించనన్నా ప్రేమించాలి, లేదు ఆమెకి ఇవ్వాల్సిన డబ్బులన్నా ఇవ్వాలి. ఈయన ఏం చేశాడంటే ఫోటోలు పెట్టి బెదిరించాడు, బెదిరించాడని అమ్మాయి చెప్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఏంటి అంటే ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఉన్నాయండి ఇవన్నీ. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎట్లా ఫిల్ కావాలి? పోలీసులకు వీళ్ళు ఇచ్చిన సమాచారం పట్టి రేపొద్దున వాళ్ళు ఛార్జ్షీట్ వేస్తేనో, లేదు అనుకుంటే వాళ్ళు ఏదైనా మీడియా మీటింగ్ పెట్టి చెప్తేనో తెలుస్తాయి. లేకపోతే మనకు ఎట్లా తెలుస్తాయి చెప్పండి? ఇప్పుడు అమ్మాయి చెప్పిన దాని ప్రకారం వీళ్ళిద్దరు ఫిజికల్ గా కలుసుకున్నట్టే, ఎందుకంటే అత్యాచారం చేశాడు మత్తు మంది ఇచ్చే అత్యాచారం అని ఫిజికల్ గా కలుసుకున్నట్టు లెక్కే. ఖచ్చితంగా కలుసుకున్నారు. వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్షిప్ ఉందండి, దాన్ని అతను ఒక రకంగా అనుకుండొచ్చు, ఈమె ఇంకొక రకంగా అనుకుని ఉండొచ్చు. అతను పెట్టుబడి పెడుతుంది కదా పుల్లే, అంటే రెండు రకాలుగా ఉపయోగపడుతుంది అనుకున్నాడా? అదే ఇప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారండి, ఉమెన్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఈ ఉమెన్ ప్రొడ్యూసర్స్ అందరూ వాళ్ళతోటి ప్రమాణాలు స్పెండ్ చేస్తారా? టైము చేయరు కదా. ఇది డేటింగ్ అనుకుందాం పోనీ, డేటింగ్ అయిపోయిన తర్వాత నీదో నచ్చితే కలిసి పెళ్లి చేసుకుంటారు, లేదంటే ఎవరిదో వాళ్ళు అన్నట్లుంటారు. లేదు అసలు పెళ్లి గిళ్ళి ఏమీ లేకుండా సహజీవనం చేస్తామంటే అది చేసుకోవచ్చు. మరి ప్రపంచాలు వచ్చినాయి కాబట్టి, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఎక్కారు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఆల్రెడీ హర్ష సాయి గురించి మనం చాలా సార్లు మాట్లాడుకుని ఉన్నాం. ఒక సామాన్యమైన పిల్లవాడి దగ్గర ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు ఈ డబ్బులన్నీ, యూట్యూబ్ మీద ఇంత ఆదాయం ఉంటుందా అనేది. ఏదేమైనా అతను నేను ఒక సామాజిక స్పృహతోటి సహాయం చేస్తున్నాను అన్నప్పుడు అదే సామాజిక స్పృహ ఏమైంది ఈ బెట్టింగ్ యాప్స్ దగ్గర? బెట్టింగ్ యాప్స్ దగ్గర అంటే కాంట్రడిక్షన్ మనకు కనిపిస్తుందా? అతని ఆలోచన విధానంలోనే వైరుధ్యాలు ఉన్నాయి. అంటే అతనికి అతను కన్వీనియంట్ గా మాట్లాడుకునేదే మాట్లాడగలుగుతాడు, అది అతని మనస్తత్వం. ఆ మనస్తత్వం ఉంది కాబట్టే అతను ఇంతమందిని మెప్పించగలుగుతున్నాడు. ఇంతమందిని మెప్పించగలిగిన వాడు ఒక అమ్మాయిని ఎందుకు మెప్పించలేడు చెప్పండి? తన అవసరాలకు అనుగుణంగా అదే చేశాడు. అదే అమ్మాయి అమ్మాయి ఉద్దేశం ఒకటైనప్పుడు ఆ ఉద్దేశం ప్రకారం ఆ అమ్మాయి ఉద్దేశాన్ని బయట కూడా పెట్టింది కదా. ఇప్పుడు ఆ వీడియో మీరు చెప్పే ఆడియో ప్రకారం అమ్మాయి ఉద్దేశాన్ని కూడా చెప్పింది కదా బయటికి. అప్పుడు వీడు ఏంటి చేయాలి? నీ మీద నాకు అలాంటి ఉద్దేశం లేదు, నువ్వు నా మీద అలాంటి ఆశలు ఏం పెట్టుకోకు, నాకు మా ఇంట్లో వాళ్ళు ఇంకో సంబంధం చూసి రెడీగా పెట్టారు, నేను ఎప్పటికైనా మా అమ్మ నాన్న చూసిన సంబంధమే చేసుకుంటాను అని క్లారిటీ ఇవ్వాలి కదా. ఈలోపు ఇక్కడ కాలక్షేపం చేద్దాము, ఇదంతా అయిపోయిన తర్వాత ఊరెళ్ళి మళ్ళీ ఇంకో పిల్లని పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశం ఉంటేనే కదా ఇట్లాంటివన్నీ వచ్చేది. ఇప్పుడు ఆమె అయితే ఆమె ప్రపోజల్ చెప్పింది కదండి, చెప్పింది చెప్పింది ఆ వీడియో ప్రకారం ప్రపోజల్ చెప్పింది కదా. ఆ వీడియో ఎవరు రిలీజ్ చేశారు? హర్ష సాయి రిలీజ్ చేశాడు. అంటే ఏంటి, అబ్బాయి అసలు అంతా అమ్మాయి అనుకుంది, నాదేం లేదు, నేను శ్రీరామచంద్రుడిని అని చెప్పాలని చూస్తున్నాడు. అంతే, నా సంబంధం లేదు, ఆ అమ్మాయి నాతో నాకేం సంబంధం లేదు, చూడండి కావాలంటే ఈ ఆడియో వినండి అని. ఆమె ఆడియో, ఆమె పెట్టిన ఆడియోనేమో అది ఫ్యాబ్రికేట్ చేసింది అంటున్నారు. మరి ఇప్పుడు ఈ అబ్బాయి పెట్టింది ఫ్యాబ్రికేట్ చేసింది కాదనేది గ్యారంటీ ఏంటి చెప్పండి? అందుకని మనం ఎవరి సైడు తీసుకోవద్దండి. అసలు మనకు అనవసరం ఇక్కడ ఆ అమ్మాయి బాధితురాలు అవునా కాదా? కంటికి కనిపించేది 2 కోట్లు కనిపిస్తున్నాయి, 2 కోట్లు పోగొట్టుకోవడం కూడా బాధితురాలే కదా, నష్టపోయినట్టే కదా. దానికి తోడు నా పైన అత్యాచారం చేశాడు, పైగా నాకు తెలియని స్థితిలో చేశాడు, అవి ఫోటోలు కూడా తీసి నన్ను భయపెడుతున్నాడు అని చెప్పి ఈ అమ్మాయి చెప్తుంది. పోలీసులే గతి, అంతకంటే ఏమీ లేదు. కాకపోతే ఒక్కటి నేను చెప్పదలుచుకుంది, ఆడపిల్లలు ఏదో ఊరికే వచ్చేసేసి పోలీస్ స్టేషన్ ముందు శోకాలు పెట్టేయగానే డొల్లీలు పెట్టేయగానే కేసులు రిజిస్టర్ చేస్తారని ఎవరన్నా అనుకుంటే దానికంటే అమాయకత్వం ఇంకోటి లేదు. అలాంటి పరిస్థితి ఉంటే మగపిల్లలు కూడా వెళ్ళి డొల్లీలు పెడతారు.
ఈయన ఒక లాయర్ పెట్టుకున్నాడు, లాయర్ పెట్టుకుని లాయర్ మాట్లాడతాడు. లాయర్ ఇప్పుడు వీళ్ళకి ఏం డబ్బులు తక్కువ అండి, ఇలాంటి మాయాలు చేసి మోసాలు చేసి సంపాదించిన డబ్బులు చాలా ఉంటాయి. మామూలు లాయర్లు పెట్టుకోవడం కష్టం, కానీ ఇలాంటి వాళ్ళకి ఏం కష్టం? లాయర్లు ఊరందరికీ సైకిళ్ళు కొనిచ్చి అవి కొనిచ్చి ఇవి కొనిచ్చి ఫోటోలు పెట్టుకున్నాడు, లాయర్కి డబ్బులు ఇచ్చుకోలేడా? అందుకని చెప్పి ఏది ఏమైనా అండి, ఒక ఒక కామన్ అగ్రిమెంట్ తోటి ముందుకెళ్ళినప్పుడు ఇద్దరు అబ్బాయిలైనా కావచ్చు, ఇద్దరు అమ్మాయిలైనా కావచ్చు, ఒక అమ్మాయి అబ్బాయి అయినా కావచ్చు, ఆ సినిమా విషయంలో అగ్రిమెంట్ ప్రకారం ముందుకెళ్ళిపోయి అదేదో ఫుల్ఫిల్ గా చేసుకుని ఉన్నట్లయితే గనక కొంతలో కొంత డ్యామేజ్ తక్కువ ఉండేది. అయితే కృష్ణకుమార్ గారు, అంటే ఇటువంటి కేసులు పునరావృతం అంటే రిపీట్ అవ్వకుండా ఉండాలంటే అందరికి ఎవరు జాగ్రత్త? రిపీట్ అవ్వకుండా ఉండవండి, అవుతూనే ఉంటాయి. అవ్వాల్సిందే అని నేను అన్నట్లు అవుతాయని చెప్తున్నా. అవుతున్నాయి, అవ్వాల్సిందే అంటే మీరు నేను ఏదో పని కట్టుకుని అవ్వాలని కోరుకుంటున్నట్లు మనం ఏదో క్షుద్రమైన మనుషులు అనుకుంటారు జనాలు. మళ్ళీ అవ్వాలని కాదు, అవుతాయి. ఎందుకంటే మనుషుల్లో మాట మీద నిలబడే తత్వం పోయింది, మోసం ఎక్కువైపోయింది, నేను చేసిందే కరెక్ట్ అనుకునే మనస్తత్వం వచ్చేసింది. ఓ పక్కన రెండో వాళ్ళు వచ్చేసేసి అరే నువ్వు చేసింది తప్పురా తప్పురా అంటే కూడా వినని మనస్తత్వం ఎక్కువైపోయింది. మనుషులకి వాల్యూ సిస్టమ్ని వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాల్యూ సిస్టమ్ని తీసుకొచ్చుకుంటున్నారు. కానీ వాల్యూ సిస్టమ్కి అనుగుణంగా మన అవసరాలు ఉండాలి అన్నప్పుడు మన కాన్ఫ్లిక్ట్ రాదు ఎవరితోనూ. అది అది లేదు ఇప్పుడు. ఇప్పుడు జనరేషన్ లో చాలా మందికి లేదు, ఈ అబ్బాయికి ఒక్కడికే అన్నట్లా, చాలా మంది అబ్బాయిలకి లేదు, చాలా మంది అమ్మాయిలకి లేదు. అందుకే వాళ్ళు ఇంత ఇలాంటి ఫేస్ చేస్తున్నారు. ఇదివరకంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళటము, నన్ను మోసం చేశాడు అని వెళ్ళటము అంటూ జరిగింది అని అంటే గనక అంతవరకే ఉండేది. వాళ్ళ మధ్యలో ఈ ఆర్థిక పరమైన విషయాలు పెద్దగా ఎక్కువగా ఉండేవి కాదు. ఈ మధ్య కాలంలో ఈ ఆర్థిక పరమైన లావాదేవీలు చాలా ఎక్కువైపోతున్నాయి. ఇవి ఒకదాని ఒకటి ఓవర్లాప్ అవుతున్నాయి, ఆర్థిక విషయాలు వ్యక్తిగత విషయాలు రెండు కలిసి రెండు కలిసిపోతున్నాయి. అసలు వీటిని ఈ విడదీ ఈ కలిసిపోయిన దాన్ని విడదీయటం ఎట్లాగో పోలీసులకు కూడా అర్థం కావట్లేదు. ఇదండి హర్ష సాయి ఆ బాధితురాల యొక్క విషయం ఎలా సాల్వ్ అవుతుందో చూద్దాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్, నమస్కారం. నమస్కారం.